శ్రీకారం ప్రేక్షకులకు నమస్కారం అండి. వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈరోజు ఆడవాళ్ళందరికీ చాలా ముఖ్యమైనటువంటి విషయం వాస్తు టిప్ చెప్పదలుచుకున్నానండి. దానికి మన వంట పొయ్యి అంటే స్టవ్ ఏ మూల ఉండకూడదు అంటే అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడని ప్లేసులు ఉన్నాయి అది చెప్తానండి. అంటే ఎక్కడైతే మనం పెట్టి వండుకుంటే మనకి ఇంట్లో శుభకార్యాలు మనం ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఆ రోజున వంట వెలిగించాము అంటే పొయ్యి వెలిగించి వంట చేసుకున్నాము అంటే అది మనం ప్రశాంతంగా తినాలి, మనకు తోచింది మన దేవుడిచ్చింది తిని హాయిగా పడుకోవాలి, మర్నాడు లేవాలి. ఇది జరగాలంటే మనం హిందూ సంప్రదాయంలో మన భారతీయ సంస్కృతిలో ఏమి చెప్పబడి ఉంది, ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ అయినా ఇండివిజువల్ అయినా పెద్ద బంగ్లాలైనా పూరి గుడిసెలైనా ఎవరైనా తినేది అన్నమే కడుపుకి, ఎవరైనా తినేది అది, ఎవరైనా వండుకునేది అదే. కనుక ఏ దిక్కున ఉండాలి అంటే అందరూ ముక్త కంఠంతో చెప్తారు ఆగ్నేయంలో ఉండాలి. నిజమే, ఉండకూడని దిక్కు ఏది అన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఒకవేళ మీ ఇళ్లలో కనుక ఈ దిక్కున ఇప్పుడు నేను చెప్పిన ఉండకూడని దిక్కున కనుక మీకు వంట పొయ్యి ఉన్నట్లయితే ఒక్కసారి చెక్ చేసుకుని అవకాశం ఉన్నట్టయితే దాన్ని ఆగ్నేయానికి మార్చుకోండి. ఆగ్నేయంలో దురదృష్టవశాత్తు మీకు ఏ హాల్ కొసో లేకపోతే ఒక లివింగ్ రూమో వచ్చిందనుకోండి, చిన్న చిన్న మార్పులు చేసుకుని ఆగ్నేయం సైడ్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల ఏంటంటే ధనలాభము, సుఖము, ప్రశాంతత ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే వంట చేసేటప్పుడు ఏ ఫేసింగ్ హౌస్ అయినా సరే, నార్త్ ఫేసింగ్ అయినా, ఈస్ట్ ఫేసింగ్ అయినా, వెస్ట్ ఫేసింగ్ అయినా, ఎక్కడైనా సరే, సౌత్ ఫేసింగ్ అయినా, ఏ ఫేసింగ్ హౌస్ అయినా వంట పొయ్యి పెట్టుకునే గట్టు మాత్రం ఆ ఇంటికి ఆగ్నేయం ఎక్కడో అక్కడే ఉంచుకోవాలి, అదందరికీ తెలిసిందే. ఇక ఉండకూడని స్థలం ఏమిటి అంటే నైరుతి అండి. నైరుతి దిక్కులో గనక పొయ్యి పెట్టుకొని మన ముఖం పడమరకి కానీ దక్షిణానికి కానీ చూస్తున్నట్టుగా వంట చెయ్యడం గనక జరిగితే ఆ ఇంట్లో చెప్పరాని కష్టాలు, మనం బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు, తర్వాత మనం తిరిగి కవర్ చేసుకోలేనటువంటి నష్టాలు అంటే హ్యూమన్ లాస్, కవర్ చేసుకోనటువంటి నష్టాలు కలుగుతాయండి. మనము ఎక్కడ వండుకున్నా పర్వాలేదు, ఆగ్నేయంలో వండుకుంటే ది బెస్ట్ ఆగ్నేయం అండి. ఒకవేళ ఆగ్నేయంలో కాకుండా కొన్ని కొన్ని అదర్ కంట్రీస్లో వాయువ్యంలో ఉంటుంటాయి వంటగదులు, అట్లాగా వాయువ్య మూల వంటగది కనుక ఉన్నట్లయితే మన కర్మ వికటించి దానికి కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాయువ్యంలో పొయ్యి పెట్టి వంట చేస్తే చుట్టాలు ఎక్కువ వస్తారు, అంటే మన కుటుంబ సభ్యులు కాకుండా అదర్స్ ఎక్కువ భోంచేస్తారు, అంటే మన సొమ్ము దుబారా అవుతుంది. మన సొమ్ము దుబారా కావటం అంటే ఒకరోజు రెండు రోజులు తింటే దుబారా కాదు, కానీ సాధ్యమైనంత ఎక్కువ భాగం ఇతరులు ఉండటము, మన కుటుంబ సభ్యులు కాని వాళ్ళు అవుట్ ఆఫ్ ఫ్యామిలీ ఎక్కువ స్టే చేయడము, తర్వాత అనవసరమైనటువంటి వ్యక్తులకు మనం ఎక్కువగా డబ్బులు వెచ్చించటము, మన ఇంట్లో మనతో పాటు సమాన స్థాయి గౌరవాలు అందించటము, ఆ తర్వాత ఏకొచ్చి ఏకై వచ్చి మేకైనాడు అంటారు చూడండి, అట్లాగా ఊరకనే వచ్చి చూసిపోదాం అనుకున్న వాళ్ళు నెలల తరబడి రోజుల తరబడి ఉండిపోతారండి. ఉండిపోయి మన సొమ్ము మిస్యూజ్ అవుతుందన్నమాట. మనం ఇష్టపడి చేసింది వేరు, తప్పనిసరిగా పెట్టగలిగేది వేరు. తప్పనిసరిగా పెట్టగలిగితే అది దారుణం కదా. అది అలాంటి ఖర్చులు, అధిక ఖర్చులు, దుబారా ఖర్చులు, ధన వ్యయము వాయువ్యం సూచిస్తుందండి. వాయువ్యంలో వంట, వాయువ్య దిక్కు కాదు, వాయువ్యంలో వంట పొయ్యి పెడితే ఈ పది ఫలితం. కనుక పర్వాలేదు, అది కొంతవరకు మనం సహించుకోవచ్చు. కానీ దక్షిణ దిశ, నైరుతి ఈ రెండు దిక్కుల్లో మాత్రం మీరు వంట పొయ్యి ఉన్నట్లయితే మాత్రం అక్కడ అకాల మరణాలు, రోడ్డు ప్రమాదాలు, తర్వాత ఇంట్లో ఉన్న మగవాళ్ళకి బయటకి తిరగలేని వ్యాధులు, అంటే ఆర్థిక పరిస్థితి పూర్తిగా జీరోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు, తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చేసే వంటని ఆ పూట తింటారో తినరో తెలియనంత డౌట్ఫుల్ సర్కమ్స్టెన్సెస్లో జీవితం నడుస్తూ ఉండటం, ఇవి సంభవించే అవకాశం ఉందమ్మా. అందువల్ల మీ ఇళ్లల్లో గనక నైరుతి
దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి ఆ దిక్కుల్లో మాత్రం ఉంటే మీరు ఇమిడియట్గా దానికి ఏదో ఒక సొల్యూషన్ చూసుకోవాలి తల్లి లేకపోతే కష్టం చేసుకోవడం కష్టం అవుతుంది తర్వాత ఆగ్నేయంలో ఉన్నవాళ్ళు కూడా నేను అదనంగా చెప్తున్నాను ఈ మ్యాటర్ ఆగ్నేయంలో ఉన్నవాళ్ళు కూడా ఆగ్నేయ దిశ అంటగట్టు ఉండి చక్కగా యాక్యురేట్ ఆగ్నేయంలో స్టవ్ పెట్టుకున్న వాళ్ళు కూడా స్టవ్ ఆగ్నేయంలోనే ఉంటుంది తూర్పు ఆగ్నేయానికి ఉంటుంది స్టవ్ అక్కడ పెట్టుకునేటటువంటి ఎలక్ట్రిక్ కుక్కరో లేకపోతే ఈ కరెంటు స్టవ్లు ఇప్పుడు వచ్చాయి కదా ఇండక్షన్ స్టవ్లు ఈ స్టవ్లో యువతలు పక్కకు పెట్టుకుంటూ ఉంటారు సౌకర్యానికి అంటే దక్షిణ ఆగ్నేయానికి పెట్టుకుంటూ ఉంటారు కరెక్ట్గా కుడి చేయి వైపు అన్నమాట పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకుంటే కుక్కర్లో కానీ దీంట్లో కానీ మనం వండే పదార్థం దక్షిణ దిశలో మనం వండుతున్నట్టు అవుతుంది దక్షిణ ఆగ్నేయమే కానీ దక్షిణ దిశలో వండుతున్నట్టు అవుతుంది అది ఎట్టి పరిస్థితుల్లోనే అన్నం కుండ కానీ అన్నం గిన్నె కానీ కుక్కర్ గిన్నె కానీ ఇండక్షన్ స్టవ్ మీద పెట్టే గిన్నె కానీ ఏది కూడా తూర్పు ఆగ్నేయం తప్ప దక్షిణ ఆగ్నేయం కానీ దక్షిణ నైరుతి కానీ పడమర కానీ పడమర నైరుతి కానీ ఉండకూడదమ్మా అందువల్ల ఈ ఆగ్నేయ దిశలో వంటగట్టు పెట్టుకుని వండుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని చాలా జాగ్రత్తగా మన మెదడుకి పెట్టించుకుని ఆగ్నేయంలో వండుకుంటున్నా సరే యువతల పక్క రైట్ సైడ్ కుక్కర్ గిన్నెలు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు మా ఇంట్లో కూడా కొంతకాలం అలాగా అమ్మాయిలు పెట్టేవారు వంట అమ్మాయిలు అలాగ కాకుండా మీరు అటువైపు తిప్పి వండకుండా తూర్పు ఆగ్నేయం మాత్రమే వండుకునేలా చూసుకుని వండేసిన సామాను కావాలంటే ఆ పక్కన పెట్టుకోండి అలాగా అలవాటు చేసుకోండి ఒకవేళ పడమర నైరుతిలో కానీ అంటే పశ్చిమ నైరుతిలో కానీ లేకపోతే దక్షిణ నైరుతిలో కానీ మన వంట గదులు వచ్చిన దౌర్భాగ్యపు కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే అందులో దాన్ని స్టోర్గా మార్చేసుకుని ఆ ఇంటికి ఏదైతే యాక్యురేట్ ఆగ్నేయంలో ఏముందో చూసుకుని మనకు నచ్చినా నచ్చకపోయినా రెంటెడ్ హౌస్ అయితే వదిలేసిపోతాం అదే ఓన్ అయితే మనం ఎలాంటి మార్పులు ఎంతవరకు చేసుకోగలమో చూసుకుని ఆగ్నేయాన్ని వంటగదిగా మార్చుకునే ప్రయత్నం చేసి సుఖపడండి అమ్మా లేకపోతే ఏమవుతుంది అంటే అనవసరమైన సమస్యలు మీరు తలకెత్తుకుని గుండె భారమై ప్రశాంతత లోపించి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని అన్సర్టనిటీ ఎక్కువ అయిపోతుంది ఈ అన్సర్టనిటీ బారి నుండి అకాల మరణాల బారి నుండి అనుకోని ప్రమాదాల బారి నుండి వీటన్నింటి బారి నుండి మనం బయటపడి మనం వండుకున్నది ఆ భగవంతుడు మనకిచ్చింది ఏదైతే ఉందో అది మనం ప్రశాంతంగా తిని హాయిగా పడుకోవాలంటే మనకి తెలిసినంత వరకు మనకి అనువైన శాస్త్ర ప్రకారంగా మనకి అనువైన మార్గాల్లో మన జీవితాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకి లైఫ్ ప్రశాంతంగా సాగుతుంది లైఫ్ సుఖ సంతోషాలతో సాగడానికి డబ్బు ఒక్కటే ప్రధానం కాదమ్మా ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఆచరణ జీవన విధానం కూడా మన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి కనుక ఈ విషయాన్ని మీరు మనసుకు పెట్టుకుని ఏదైనా లోపం ఉన్నట్లయితే దాన్ని చెక్ చేసుకుని మీ వాస్తు దోషాల నుంచి మీరు బయటపడి తిన్న నాలుగు గింజలు ప్రశాంతంగా తిని జీవిత పర్యంతం హాయిగా ఉండాలని ప్రశాంతంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంకల్ప సిద్ధిరస్తు